ఈద్వారా మనం ఇప్పటిదాకా ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి వాక్యాలు ధ్యానం ఆమెన్ దేవుడు కృప చూపినట్టు దేవునికి వందనాలు. అలాగే వాక్యంలోని కూడా ప్రేలారం మనం వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయక దేవునికి స్తోత్రం. ప్రేలారం మనం ఆత్మీయ జీవితం ఒక పునాది కూర్చున్న కొన్ని విషయాలు మనం చూస్తాం. మన ఆత్మీయ జీవితానికి పునాది ప్రభువుని యేసు కురుసు అన్నమాట. మన ఆత్మీయ జీవితానికి పునాది ప్రేలార ప్రభువుని యేసు కురుసు. కాబట్టి మన సువార్త రక్షణ పొందినప్పుడు మన పునాది అంటే యేసు కురుసుగా మార్చబడేమన్నమాట. మన జీవితానికి పునాది యేసు కురుసు. కాబట్టి యేసు కురుసు మనకు పునాదిగా ఉండే యేసు కురుసు మాట మీద మనం జీవితం కట్టబడుతున్న కొలది మనం స్థిరంగా నిలబడుతున్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విషయం గురించి ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. కాబట్టి స్థిరమైన పునాది యేసు కురుసు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. అమెనేసే నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా. దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. ప్రియులారా ఎఫెసులు రాసిన పత్రిక 2:20 ఇలాగ రాయబడింది. ఎఫెసులకు రాసిన పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన, చూడండి, అపోస్తలను ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది ఎవరంటే యేసు కురుసు అనమాట. దేవునికి స్తోత్రం. అపోస్తలు ప్రభు గురించి చెప్పామన్నమాట. ప్రభు సువార్త ప్రకటించారు. కాబట్టి మనం కూడా సువార్త విని రక్షణ పొందాము. కాబట్టి మహిమాంది క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన పునాది యేసు కురుసు అనమాట. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను, చూడండి, ముఖ్యమైన మూలరాయి అంటే ఇంపార్టెంట్ అనమాట. చీఫ్ కార్నర్ స్టోన్ అంటే యేసు కురుసు అనమాట. అంటే ఇంపార్టెంట్, ఇప్పుడు మన జీవితంలో ప్రాముఖ్యం యేసు కురుసుకు వాళ్ళు అనమాట. యేసు కురుసు వాక్యం మీద, యేసు కురుసులో మనం ఆత్మీయ జీవితం కట్టబడాలి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము మత్తయి సువార్త 16:10 ప్రభు చెప్పారు, ఈ బెండ మీదే నేను సంఘాన్ని కడదామని చెప్పారు. అంటే యేసు కురుసు అంటే దేవుని కుమారుడు అభిషిక్తుడు అనమాట. యేసు క్రీస్తు అనమాట. క్రీస్తుండే అభిషిక్తుడు, కాబట్టి అనాయింటెడ్ వన్. కాబట్టి యేసు క్రీస్తు ఆ బెండ మీద దేవుడు తన సంఘాన్ని కడుతున్నాం అనమాట. అంటే యేసు క్రీస్తు మీదే కట్టబడుతున్న సంఘాలు, లేదంటే యేసు క్రీస్తు మాటల మీద కట్టబడుతున్న సంఘాన్ని జయించుకోవడానికి సాతానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితం యేసు క్రీస్తు మాట మీద కట్టబడాలి. యేసు క్రీస్తు మీద కట్టబడాలి. కాబట్టి మన పునాది ఎవరు? మన పునాది ఇప్పుడు ఎవరు? యేసు క్రీస్తుగా ఉండాలి అనమాట. ఒకటి, రక్షణ పొందిన తర్వాత కూడా మన యేసు క్రీస్తులో ఆధారపడి బ్రతకాలి. కొందరు ఉన్నారు రక్షణ పొందినప్పుడు యేసు క్రీస్తు, రక్షణ పొందిన తర్వాత కూడా మనం ప్రభువులో ఆధారపడి ప్రియులారా బ్రతకాలి. పరిశుద్ధాత్మ స్వరం విని, యేసే మాటలు విని, వాక్యానుసారంగా ప్రియులారా మనం ముందుకొళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎఫెసులు 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు.
కాబట్టి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి యేసుక్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుడకు వృద్ధి పొందుచున్నది. కాబట్టి ఇప్పుడు ఇల్లర పునాది చాలా ప్రాముఖ్యం. మనకు తెలుసు మనం ఇల్లు కడుతున్నప్పుడు పునాది కొరకు ఆమె మంచిగా త్రోవి చాలా హల్లెలూయా ఐ మీన్ కాంక్రీట్ చేసుకొని లేదంటే బండతో అది చాలా స్ట్రాంగ్ చేస్తామన్నమాట పునాది. ఎందుకంటే పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉండే అంత పైకు కట్టవచ్చు అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా పునాది మన జీవితానికి పునాది యేసుక్రీస్తు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు మీద ఏమైనా కట్టబడుతున్న కొరది ప్రియులరా తుఫాన్ గానీ గాలిలు వచ్చినా గానీ మన జీవితంలో మన స్థిరంగా నిలబడితే అనమాట. బాధలు గాని నిరాశ గాని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం నాశనం అయిపోలేదు, మనం నిలబడితే అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మన జీవితం యేసుక్రీస్తు అనే బండ మీద అంటే యేసుక్రీస్తు మాట మీదే కట్టబడిన వారుగా మనం ఉండాలి స్తోత్రం. కాబట్టి మనం జీవితం యేసుక్రీస్తు మాట మీద కట్టబడుతుందా లేదంటే ఇద్దరు మనసులోకి ఆమె ఒపీనియన్ ఆమె వారి యొక్క సలగల మీదే మన జీవితం కట్టబడుతుందా దేవునికి స్తోత్రం. కొందరున్నారు ప్రభు కంటే మనుషులకు ప్రాముఖ్యత ఇచ్చిన వారు ఉన్నారు. ప్రియులారా అలాగే మనం ఉండవద్దు. ఫస్ట్ ప్రయారిటీ మన యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ఏం చెప్తాడో దానికి మనం లోబడాలి. పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తాడో దానికి దేవుని కుమారుగా కుమారుడిగా ప్రియులారా మనం లోబడాలి దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషులు అది ఒప్పుకోలేదేమో స్తోత్రం, మనుషులు కొందరు అంగీకరించలేదేమో, అయినా సరే ప్రియులారా దేవుని కుమారు కుమారుడితో మనం యేసయ్య స్వరం విని యేసుక్రీస్తును నిలబడాలి. ప్రభు కొరకు ప్రియులారా మనం నిలబడాలి. కాబట్టి ప్రతి కట్టడమును ఆయనలో అంటే యేసుక్రీస్తులో చక్కగా అమర్చబడి చూడండి, అమర్చబడి చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుడకు వృద్ధి పొందుచును. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన దేవాలయంగా దేవుడు మనం కడుతున్నాం అనమాట. కాబట్టి దానికి మనం చూసినట్టే పరిశుద్ధ ఆత్మ వలన యేసుక్రీస్తు మనలో వచ్చేసాం. కాబట్టి అన్నదిన మన ఆత్మ దేవుడు బలపరుస్తున్నాం, అలాగే మన ప్రాణంలో శుద్ధీకరణాలు జరుగుతున్నాయి, అలాగే అది ఆ పరిశుద్ధ దేవాలయంగా దేవుడు మనల్ని కట్టుతున్నాం అనమాట. కాబట్టి ఆయనలో మీరు కూడా చూడండి, ఆయనలో అంటే యేసుక్రీస్తునందు మీరు కూడా ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మలైన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవునికి నివాసం చేసినట్టు దేవుడు మనను మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. మన మనసు ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి దేవుడు నివాసం చేయాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కాబట్టి దేవుడు ప్రియుల రక్షణ పొందిన ఆ రోజే పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మహిమాంధ్రీకరిస్తు మనలో వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కానీ మీరు ఎంతమంది అది గుర్తిస్తున్నారని స్తోత్రం హల్లెలూయా. చాలా మట్టుకు మనం సమస్యలు ఎక్కువ ఐ మీన్ ఇంపార్టెంట్ ఇస్తుందేమో సమస్యలు లేదంటే మనుషులకు అల్లెలు. కాబట్టి ప్రియులారా మన ప్రభువుని మనం గమనించాలి. మనలో వచ్చిన ప్రభు మనలో నివాసం చేస్తున్నాడు. ఇది స్వస్థపరిచే ప్రభు, సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు ఏం చేస్తున్నాడు, మీరు కూడా ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. మనం కూడా మెల్లి కడుతున్నప్పుడు మనకు నివాసం చేయడానికి మన చక్కని ఇలాంటి కొని అంత హల్లెలూయా చక్కపరిచి ఆ చక్కని ఇల్లు కడదాం దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు నివాసం చేయడానికి మనల్ని చూసామనమాట, మనల్ని ఎన్నుకున్నారనమాట దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన దేవుడు పరిశుద్ధమైన దేవుడు మన దగ్గరికి వచ్చేస్తామనమాట. ఇప్పుడు మనలో రక్షణ పొందిన మన అందరూ హృదయంలో ప్రభు ఉన్నామనమాట. ప్రభు మన హృదయ సింహాసనంలో ఆశ్రయంగా ఉన్నామనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి అది మనం గమనించాలి. ప్రభు మనలో పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు నాతో మీతో అనదిన మాట్లాడి ప్రియులారా సగల సత్యంలో నడిపిస్తాడు. కాబట్టి మనం ఆనందించాలి. ప్రభు స్వరం వినడం మనకు గొప్ప అనుభవం. ప్రభు మనతో కలిసి ఉండడం ఎంత గొప్ప అనుభవం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ అనుభవం దేవుడు అనుగ్రహించినట్టు ఉందన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మవులైనా ప్రభు మనలో వచ్చేస్తాడు, మనలో ఉన్నాడు. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బట్ ప్రభుత్వం కలిసి బ్రతకడమే మన ఆత్మీయ జీవితం. లేదు ప్రభుత్వం కలిసి ప్రభువుని అనుభవించుకొని ప్రభుత్వ శక్తి సన్నది మేలు ఆశీర్వాదాలు కాపుదల మనం అనుభవించుకొని మనం అనదిన ప్రియులారా ముందుకు వెళ్ళినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప చూపినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఇక్కడ మనం చూస్తున్న అపొస్తలులు పునాది వేసి పునాది
అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీదే మీరు కట్టబడి ఉన్నారు అని రాయబడింది. కాబట్టి ఆ పునాది ప్రియుల ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి పునాది యేసుక్రీస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్టే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్టే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పురై అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీదే కట్టుచున్నాడు. చూడండి, అపోస్తలైన పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, మంచి ఎక్స్పర్ట్ బిల్డర్ గా పునాది వేస్తుంది అని చెప్తుంది. ఏ పునాది? యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్స్పర్ట్ బిల్డర్ మనం చూసినట్టే చక్కని పునాది వేస్తుంది అనమాట. స్ట్రాంగ్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అలాగే దేవుని పిలుపు ఉంది, అపోస్తలైన పౌలు చెప్తుంది, నేను కూడా చక్కని దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తని, అంటే చక్కని ఎక్స్పర్ట్ బిల్డర్ గా పునాది వేశాం. కాబట్టి ఎక్స్పర్ట్ బిల్డర్ మనం చూసినట్టే స్ట్రాంగ్ పునాది వేస్తానమాట. కాబట్టి స్ట్రాంగ్ పునాది ఎవరంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సువార్త చెప్పాలి, ప్రజలు యేసుక్రీస్తులోనికి మనం నడిపించాలి. కాబట్టి శిల్పకారుని వలె పునాది వేస్తని మరి ఒక్కడు దాని మీదే కట్టుచున్నాడు. ప్రతి వాడును దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీదే బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల వాని పని కనబడను. ఆ దినము దానిని తేడపరచును, అది అగ్ని చేత బలపరచబడను. మరి వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షను. పునాది మీదే ఒకడు కట్టిన పని నిలచిన ఎడల వాడు జీతం పుచ్చుకోనను. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వాని కష్టం కలుగను. అతడు తన మట్టుకు రక్షింపబడను గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడను. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్టే పునాది యేసుక్రీస్తు వేయబడింది. ఇప్పుడు పునాది మీదే కట్టబడుతుంది అనమాట. పునాది మీద మన ఆత్మీయ యేసుక్రీస్తు అనే పునాది మీదే మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రియులారా, మనం చూసినట్టే అది పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కట్టబడాలి అనమాట. దేవునికి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కట్టబడాలి. కాబట్టి మనం నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేసినప్పుడు అదే దేవుని యొక్క చిత్తం అనమాట. కొందరున్నారు బుద్ధి మీద ఆధారపడి వారు ప్రియులారా సేవ చేసే వారు ఉన్నారు. కాబట్టి మనం చూసినట్టే ఇక్కడ మనం చూసినట్టే పరిచర్యలో ప్రియులారా కొన్ని అంటే బంగారము, వెండి, వెలగల రాడు అది నిలబడుతుంది. అగ్ని వచ్చినప్పుడు వెండి బంగారం నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారం, వెండి, వెలగల రాడు కానీ కర గాని గట్టి గాని కొయ్యకాలు అందులోనే కాలిపోతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం సొంత బుద్ధిలో సొంత జ్ఞానములో చేసిన అందులోనే నిలబడలేదు, కాలిపోతుంది. సొంత బుద్ధి సొంత జ్ఞానములు కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని స్వరం విని ప్రేలారా చేసినందు కూడా ఎంత అగ్ని వచ్చిన అది నిలబడుతుంది అనమాట. కాబట్టి మనం చూసినదే ఒక రోజు ఆ దినము అని రాయబడింది. ఒక రోజు అంత కూడా అగ్ని ద్వారా శోధింపబడితే అని రాయబడింది. అంటే దానికి అర్థం ప్రియులారా దేవుడు అంత చూస్తాడనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు అంత అగ్ని ద్వారా దేవుడు హల్లి దాన్ని పరీక్షించినప్పుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కట్టబడినది అంత కూడా నిలబడుతుంది. కానీ సొంత పేరు కొరకు స్తోత్రం హల్లెలూయా స్వయంగా చేస్తున్న అంత కూడా కాలిపోతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికి మాత్రం జీతం వస్తుంది, మిగిలిన దానికి జీతం రాదు అని కూడా రాయబడింది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకోనని, ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మవలన మన జీవితం కట్టబడాలి. మన సేవ కూడా పరిశుద్ధాత్మవలన ఉండాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది, లేదంటే నష్టాలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మన యజమానుడు, యేసుక్రీస్తు మనకు బహుమానం ఇచ్చే దేవుడు, జీతం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సేవలో ఉన్నవారు కూడా గమనించాలి, ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి సేవ చేయడం దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పునాది యేసుక్రీస్తు ఉండాలి. రక్షణ పొందిన తర్వాత కూడా మనం యేసుక్రీస్తు స్వరం విని బ్రతకాలి. రక్షణ పొందిన తర్వాత కూడా మనం ప్రభు స్వరం వినాలి.
అంటే కాబట్టి ప్రభు కంటే ఇంకా గొప్పవాడు ఎవరుగా మనకు ఉండవద్దు అనమాట. దేవునికి సోదరు అలాగే మనం పెట్టవద్దు. ఒకవేళ పెట్టినట్లయితే ప్రభుకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు దేవుడు కోరుతున్న విషయం ఏదైనా మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ మన ప్రభువుని ప్రేమించాలి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టామో మనం కూడా ప్రభువును ప్రియులారా ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ప్రియులారా దేవుని ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దేవుడు కోరుతుంది అనమాట, మన ప్రేమ దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి నిజంగా మనం ప్రభువుని ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రభువుని ప్రేమిస్తున్నామా? లేదంటే ప్రభువు కంటే ఇంకా ఒకరిను, లేదంటే ఇంకా ఒకటిని మనం ప్రేమిస్తున్నామా? అక్కడ ప్రియులారా మనం మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పునాది వేయబడింది, యేసుకొలుసు పునాది వేయబడింది, మంచిది. కానీ ఆ యేసుకొలుసు సొరవిని మా నాన్న దినం ప్రియులారా బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇంకా ప్రియులారా మనం చూసినదే మత్తయి సువార్త 7:24 యేసుకొలుసు స్పష్టంగా చెప్పారు. యేసుకొలుసు ప్రియులారా స్పష్టంగా చెప్పారు, నా మాటలు విని వాటి చెప్పిన చెయ్యు ప్రతివాడును. కాబట్టి ఈ మాటలు విని వాటి చూపిన చెయ్యి ప్రతివాడును బెంట మీద తన ఇల్లు కట్టుకోనిన బుద్ధి మందుని పోలి ఉండును. కాబట్టి యేసుకొలుసు మాట మీద మీరు జీవితాలు కడుతుందా? లేదంటే మనుషులు మాటల మీద, మనుషుల ఒప్పీనియన్ మీద మీరు జీవితాలు కట్టబడుతుందా? ఇప్పుడు యేసుకొలుసు మాట మీద మనం ఉండాలి. హల్లెలూయా. మనం కట్టబడాలి. యేసుకొలుసు ఏం చెప్తున్నారో దానికి మనం లోబడాలి, దాని కొరకు నిలబడాలి. అప్పుడు అది స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ పునాది, పునాది. హల్లెలూయా. కాబట్టి మన జీవితం పునాది స్ట్రాంగ్ ఉండాలి. ఉండాలంటే యేసుకొలుసు మాటలో మనం నిలబడాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూస్తున్నాము తప్పకుండా కొన్ని వరదలు వస్తాయన్నమాట. వరదలు అలాంటి సమస్యలు మన జీవితానికి వ్యతిరేకంగా వస్తాయి. ఎదురుగా వస్తాయన్నమాట. వరద కానీ, గాలి కానీ, తుఫాన్ కానీ కొన్ని వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని సమస్యలు తప్పకుండా అనుభవిస్తాయి. సమస్యలు రాలేని జీవితం లేదనమాట. ఏదో ఒకటి ఉంది. కానీ సమస్యలు వచ్చినా కానీ యేసుక్రీస్తు అనే బండ మీద, యేసుక్రీస్తు మాట మీద ఎవరైతే జీవితాన్ని కట్టుతున్నారో వారి మిత్రం, వారు మాత్రం స్ట్రాంగ్ గా నిలబడతాయి అనమాట. లేదు కదలలేదు, శోతడం అంటే పడిపోలేదు అనమాట. కాబట్టి ప్రియులారా ఇది మనం మర్చిపోవచ్చు. కాబట్టి ఈ మాటలు, ఈ నా మాటలు విని వాటి చూపిన చెయ్యు ప్రతివాడు శోతనం. దానికి ఏం తేడా లేదు. మీకు ఎడ్యుకేషన్ ఉందా, ఎడ్యుకేషన్ లేదా, డబ్బు ఉందా, డబ్బు లేదా, హల్లెలూయా, అందం ఉందా, అందం లేదా, దానికి ఏం సంబంధం లేదు. హల్లెలూయా. ఎంతమంది మీతో పాటు ఉన్నారు, మీరు ఒంటరికి ఉన్నారా, లేదంటే ఎవరు నాకు లేదు, అదేం శోతనం, దానితో ఏం పని లేదు. కానీ మనం ఒక్కటి మాత్రం యేసుక్రీస్తు మాట కొరకు మనం నిలబడాలి, ఆ మాటకు లోబడాలి, ఆ మాట ప్రియులారా మనం అంగీకరించాలి, స్వీకరించాలి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బెండ మీద తన ఇల్లు కట్టుకోనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన గురిచేను, వరదలు వేచును, గాలి విస్తరి ఆ ఇంటి మీద కొట్టేను గాని దాని పునాది బెండ మీద వేయబడిన గనక అది పడలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితం యేసుక్రీస్తు అనే బెండ మీదే ఉండాలి. యేసుక్రీస్తు మాట మీదే అన్నదైన పరిశుద్ధాత్మ సహాయం వలన కట్టబడాలి. కాబట్టి ఈ ప్రియులారా మన ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఎవరైనా మీకు నచ్చలేని ఒక విషయం తీసుకొని వచ్చినప్పుడు, ఒకవేళ మీకు కోపం వచ్చి ఉండవచ్చు, ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చేమో, లేదా మీకు వ్యతిరేకంగా దూషించారేమో, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని దూషించినప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీకు వ్యతిరేకంగా కీడు చేసినప్పుడు, మీరు కీడు చేయలేదు, మీరు ప్రార్థన చేసుకొని ఉన్నాము, ఆరాధన చేసుకొని ఉన్నాము, ప్రభుత్వం కలిసి చక్కగా మీరు కలిసి ప్రభుత్వం మీరు చక్కగా మీరు ఎదుగుతున్నారు, సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా వెళుతున్నాం. కానీ మధ్యలో ఒకరు వచ్చి ఒక ఏదైనా ప్రశ్న అడిగి ఉండవచ్చు. స్తోత్రం. లేదంటే దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు, కొన్ని మాటలు చెప్పి మీ హృదయంలోనికి బాధలు తీసుకొని వచ్చామని. కానీ ఇప్పుడు మీ హృదయం ఇలాగుంది. ఎవరైనా దూషించినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు, అపగస్తించినప్పుడు, లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అనవసరంగా బాధ తీసుకొని వచ్చినప్పుడు మన హృదయం ఎలా ఉంది? కాబట్టి మన బెండ మీద ఉందా, ఇసుక మీద ఉందా మన జీవితం? కాబట్టి ప్రియులారా, ఒకవేళ మన హృదయంలో వారు చేసిన పని మీకు నచ్చలేదేమో, కానీ కోపం వచ్చి, పొగ వచ్చి, అది చేదుగా ఉంటే మనం జీవితం ఇసుక మీదే కట్టబడినట్టే, అంటే ఇసుక మీద ఉన్నట్టే.
కానీ మనం యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే ఐ మీన్ సమస్తమైన చేదు కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుర్చత్తము విసిరించుడి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి క్షమించుడి. ప్రభు ఏం చెప్తున్నారు? క్షమించుడి. కాబట్టి మనం క్షమిస్తున్నామా? క్షమిస్తున్నామంటే దానికి అర్థం మనం బెండ మీదే మనం జీవితం కట్టబడినట్టే. కానీ మనం క్షమించలేదు, మన పగతో కోపంతో వారు ఒకటి చెప్పారు, మనం కూడా 5 మాటలు చెప్పారు, వారు ఇంకా 3 మాటలు చెప్పారు, మనం 10 చెప్పారు, ఇలాగుండే సమస్యలు ఇంక్రీస్ అవుతాయి. దురాత్మలు ప్రియులారా మన ప్రాణం శరీరం అంటే పట్టేసుకోవడానికి అంటే ప్రభావం చేయడానికి అవకాశం ఉంది దెయ్యాలు. కాబట్టి కానీ మనం యేసుక్రీస్తు స్వరం విని పరిశుద్ధాత్మ స్వరం విని మనం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి దేవుని స్తుతించుకొని దేవుని కృపలో ఆధారపడి క్షమించు ఆ విషయాలు తండ్రి చేతిలో అవేపుకొని దేవుని సమాధానం పొందుకొని తల్లితో క్షమించుకొని మనం ఉండే పిల్లలు మన బెండ మీద మనం ఇల్లు కట్టబడినట్టే అంటే బండ మీద మనం ఉన్నట్టే దేవునికి స్తోత్రం హల్లెలూయ. కాబట్టి పిల్లలు మన జీవితం బెండ మీద కట్టబడాలి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు స్వరం మీద మనం జీవితాన్ని కట్టుకోవాలి. ఇంకా మనం చూస్తున్నాము ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము శత్రువులను ప్రేమించుడు అని చెప్పారు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికల్ జీవితం అనమాట. ప్రాక్టికల్ జీవితం ఎవరైనా మనకు ఇబ్బంది పెడుతున్నప్పుడు వారు కూడా వీరుండే ఏదైనా మేలు చేయాలి అంటే దానికి అర్థం మన హృదయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పగ గాని కోపం గాని చేదు గాని పెట్టవద్దు, అసూయ గాని అనేకత గాని దేవుని చిత్తం లేనిది మన హృదయంలో పెట్టవద్దు. ఎంతగా మన శుద్ధీకరణలో వాక్యం విని ధ్యానించుకొని మన శుద్ధీకరణలో మనం ఎదుర్తున్న కొరది అంతగా మన సమాధానం సంతోషం నెమ్మదిగా బ్రతకవచ్చు, మనం బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు నెమ్మదిగా బ్రతకాలి అంటే మీరు శుద్ధీకరణలో ఎదగాలి, వాక్యం ధ్యానించుకోవాలి, వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు అంటే తప్పకుండా బాధలు వస్తాయి, లేదు బాధలు వస్తుంది, అనవసరమైన బాధలు కూడా వస్తాయి. కాబట్టి వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అందుకు వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వలేని వ్యక్తులు హృదయంలో తప్పకుండా బాధలు వస్తుంది. యేసే మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వలేదంటే యేసుకొరుసు మన పునాది ఉండాలి, యేసుకొరుసు మాట మీద మన అన్నదాన్ని కట్టబడాలి, ఆ వాక్యం కొరకు మనం నిలబడాలి. కాబట్టి మన మేలు కొరకు ప్రభు చెప్తున్నాం దేవునికి స్తోత్రం. మన నుండి ఏదైనా దోచుకోవాలని పోవడానికి కాదు, మనల్ని కలుగజేసిన వాడు దేవుడు, అలే మనకు అన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు. మనకు ప్రాణం ఇచ్చాము, అలాగే మనకు ఆరోగ్యం ఇచ్చాము, ఇప్పుడు దాకా మనం బ్రతికామంటే దేవుడు కృప అనమాట. దేవునికి స్తోత్రం, మనకు ఊపిరి ఇచ్చాము అంత దేవుడే, హల్లెలూయా. కాబట్టి మన అర్థం చేసుకోవాలి ఇదంతా మనల్ని కలిగేసేది, భూమిలోనికి మనల్ని పంపించేది, ఒక ఉద్దేశంతో మనల్ని పంపించాము. కాబట్టి ఆ దేవుడు అని ప్రియులారా, యేసే అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రభువును మనం పట్టించుకొని బ్రతకాలి, లేదు అర్థం చేసుకొని బ్రతకాలి. ప్రభువు మనల్ని కలిగేసాము, నిర్మించాము, ఒక ఉద్దేశంతో మనల్ని పంపారు, అది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం కొన్ని పరిస్థితులు మనం అది అర్థం చేసుకోవడం లేదేమో దేవా సోదరం. అందువరకు చాలా మంది బాధ, ఒకటి బాధ నుండి బయటపడాలి అంటే ప్రియులారు మన యేసే మాటకు యేసేకు హృదయం ఇవ్వాలి, యేసే మాటకు లోపడాలి, యేసుక్రీస్తు కొరకు నిలబడాలి. తప్పకుండా బాధలు తొలగిపోతాయి. యేసుక్రీస్తు యొక్క మాటలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు బాధ నుండి మనల్ని బయట తీసుకొని వచ్చేది, హల్లెలూయా. కాబట్టి యేసేతో ఎంత దగ్గర ఎంత దగ్గరగా మనం ఉన్నప్పుడు అంత బాధ తొలగిపోతాయి. కాబట్టి మన దగ్గరగా ప్రభువుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి ఈ ప్రియులారా యేసుక్రీస్తు మాటకు మనం లోబడుతున్నప్పుడు బెండ మీద మనం నిలబడినట్టు. కాబట్టి తప్పకుండా తుఫాను గాలి సమస్యలు తప్పకుండా వస్తాయి ప్రియులారా. సమస్యలు లేని జీవితం లేదు, ఏదో ఒకటి వస్తాయి. కానీ దాని ముందు మన యేసుక్రీస్తు మాట వాక్యం మన జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా మనం ఉండే దాన్ని ఈజీగా మనకు జయించుకోవచ్చు అనమాట. కాబట్టి అది మన హృదయంలో ఉంది అనమాట దేవునికి. కాబట్టి మన హృదయం చాలా ప్రాముఖ్యం, మన నిర్ణయం చాలా ప్రాముఖ్యం. దేవుని మాట కొరకు మనం నిలబడాలి, మనుషుల మాట కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవుని చిత్తం కొరకు మనం నిలబడాలి. దేవుని చిత్తం కొరకు మనం నిలబడుతున్నప్పుడు కూడా కొందరు మనుషులు ఒప్పుకోలేదేమో, మనుషులకు చిత్తం తీసుకొని మన ముందు ఇలాగ తీసుకొని పెట్టేస్తారేమో. కానీ మనం పట్టించుకోవద్దు అంతే. మనం ఏ శుకరుసు ఏదైతే నాతో మీతో మాట్లాడుతున్నారో దాని కొరకు నిలబడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు స్తోత్రం. కాబట్టి ఏ శుకరుసు మాట కొరకు నిలబడడం అలాంటి వ్యక్తులు గొప్ప సంతోషం, పరిశుద్ధాత్మ వలన వారు అనుభవిస్తారు గొప్ప సమాధానం, గొప్ప కాపుదల, దీవెనలు తప్పకుండా అనుభవిస్తాయి. కాబట్టి ప్రియులారా మన ప్రభు కొరకు నిలబడాలి. కాబట్టి మన ముందు దేవుని యొక్క చిత్తం మనం దాని కొరకు నిలబడాలి. కానీ మనుషుల యొక్క చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడాలి. కాబట్టి
కొన్ని విషయాల్లో మనకు తెలియలేదేమో, దేవా మీ చిత్తం ఏంటిది అని తెలియలేదేమో, కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి మన హృదయంలో మనకు తెలిసిపో ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేసేప్పుడు దేవుని చిత్తం అన్న విషయం అంటే మన హృదయంలో సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవుని చిత్తం లేని విషయం అంటే మన హృదయంలో సమాధానం ఉండలేదు, బాధ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం అన్న విషయం మన ప్రార్థన చేసేప్పుడు మనకు వెంటనే తెలిసిపోతుంది. దేవుని చిత్తం అంటే మనం లోపలే హల్లెలూయా మనకు సమాధానం ఫీల్ చేస్తే, సమాధానం హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఉన్న సమాధానం. కానీ దేవుని చిత్తం లేని విషయం అంటే మనకు సమాధానం ఉండలేదు, అనుమానం, కన్ఫ్యూజన్, మనం స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం లేని విషయంలోనికి మనం అడుగుపెట్టవద్దు, ఎవరు చెప్పినా అడుగుపెట్టవద్దు. దేవునికి స్తోత్రం, ఎంత హల్లెలూయా స్తోత్రం. ప్రాణ స్నేహితులైనా సరే, హల్లెలూయా, ఎంత హల్లె దగ్గర ఉన్న వ్యక్తి అయినా సరే, దేవుని చిత్తం లేని విషయానికి మనం అడుగుపెట్టవద్దు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. అదే తర్వాత మన సమాధానం, సంతోషం, నెమ్మది తీసుకొని వస్తాయి. ఇప్పుడు దేవుని చిత్తం లేని విషయం అంటే సమాధానం పోతుంది, స్తోత్రం, నెమ్మది పోతుంది, సంతోషం అంతా కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం ఇంపార్టెంట్. దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం యేసు కొరకు మన పునాదిగా ఉండాలి, యేసు కొరకు మాటలో మన జీవితం కట్టబడాలి. అదే మనకు సెఫ్టీ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూమిలో ఉన్న జీవితం మాత్రం కాదు, ఈ భూమిలో మనం కొద్ది కాలం మాత్రం ఉన్నాం. కొద్ది కాలం అంటే ఒకవేళ మనం 70 సంవత్సరం బ్రతుకుతారేమో, 80 బ్రతుకుతారేమో, లేదంటే 120 సంవత్సరం స్తోత్రం. బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే తర్వాత మనం యేసు క్రీస్తు అంటే మన నిత్యత్వంలోనికి, పరలోకంలోనికి దేవుడు మనను నడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం దాని కొరకు ఇప్పుడు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు మనల్ని దాని కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాం. కాబట్టి పరలోకం కూర్చున్న ప్రత్యక్ష దేవుడు మనకు అనుగ్రహించినాక, నిత్యత్వం కూర్చున్న ప్రత్యక్ష యేసు మన దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇప్పుడు మన దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్న వారు బైబిల్లో రాయబడింది, దేవుని చిత్తం చేసే వ్యక్తి నిరంతరం బ్రతుకుతున్నమాట, దేవునితో పాటు నిరంతరం జీవిస్తారు. ఇప్పుడు ఈ భూమిలో మన దేవునితో బ్రతకాలి, నిత్యత్వములు కూడా దేవుడే స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవునితో కలిసి బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు చెప్పారు, అడుగుడి మీకు ఇయ్యబడను, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివాడును పొందును, వెదుగు వానికి దొరుకును, తట్టువానికి తీయబడను. మీలో ఏ మనుషుడనను తన కుమారు తను రొట్టెను అడిగినడలా వానికి రాత్రినిచ్చిన, చేపను అడిగినడలా పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండయు మీ పిల్లలకు మంచి ఇవ్వలు నెయ్యనడిగి ఉండగా పరలోక పొందిన మీ తండ్రి తను అడుగు వారికి అందకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వలు నేర్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఇచ్చే దేవుడు, మంచి ఇవ్వలు అంటే మంచిది, మంచి చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మన దేవుని చిత్తం కొరకు మనం నిలబడాలి. ఇక్కడ మనం చూస్తున్నాము అడుగుడి అని ప్రభువు చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడదు. కాబట్టి ప్రియులారా ఇది మనుషులతో ఉన్న విషయంలో కాదు, మనం మనుషులతో అడిగినప్పుడు కొన్నిసారి మనం హల్లెలు దొరుకుతాయి, కొన్నిసారి దొరకలేదు, కాబట్టి మనం బాధపడవద్దు. కానీ ప్రాముఖ్యమైన విషయం మనం ఎవరితో అడగాలి, యేసునామంలో అంటే తండ్రితో అడగాలి, జీవం గల దేవుడు ఉన్నారు, దేవునితో అడగాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రభుత్వం మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ఉన్నారు మనుషులతో అడిగి సిగ్గుపడేవారు ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు. ఎందుకు మనుషులతో అడగాలి? దేవునికి దేవునితో చెప్పండి, సమస్య లేదు. మీ విషయం మన విషయాలు మన దేవునితో చెప్పాలి. కొందరు ఉన్నారు వారికి ఏదైనా కోరిక ఉంటే, ఏదైనా అవసరాలు తెరచబడాలి అంటే వెంటనే మనుషులతో అడుగుతారు. ఒక ప్రార్థన విషయంగా చెప్పడం తప్పు కాదు, కానీ అడిగి పొందుకోవడం తేడా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు తప్పు కూడా నాకు సహాయం చేయాలంటే తేడా ఉంది, స్తోత్రం. కానీ ఒక విషయం ప్రార్థన కొరకు మనం ఎన్నో విషయాలు మన ప్రార్థన విషయం మనం చెప్తున్నాం. మనం ఒకరు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు చిత్తానుసరంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకునే ఒక విషయం, దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చినప్పుడు కూడా అన్నిటికీ జవాబు వస్తుందని మనం అనుకోకండి. దేవుని చిత్తం అన్న దానికి జవాబు వస్తుంది. కొన్ని విషయాలు మన సార్థ ఉద్దేశంతో కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో తీసుకొని పెడతారని దానికి దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు న్యాయం చేసే దేవుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు సర్వజ్ఞాని, అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి మనకు మేలుకరంగా ఉన్న విషయం మాత్రం దేవుడు ఎస్ చెప్తాడు, మిగిలిన దేవుడు నో చెప్తాడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు మన పిల్లలతో
పిల్లలు ఏదైనా ఎన్నో విషయాలు మన దగ్గర వచ్చి అడుగుదాం. కొన్నిసారి పిల్లలు వచ్చి అడుగుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం నో చెప్తా, కొన్ని విషయాలు ఎఫ్సే చెప్తా. హల్లెలూయ. ఎందుకంటే మనం దేవునికి అప్పుడు ఆ బాబు గాని ఆ కుమార్తె యొక్క వయస్సుని బట్టి, మెచ్యూరిటీని బట్టి, జ్ఞానాన్ని బట్టి వారి యొక్క సామర్థ్యం మనం చూసుకొని వారికి ఒక్కొక్క బాధ్యత మనం అప్పగిస్తాం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా పిల్లలు అడిగినప్పుడు అన్ని మనం ఇవ్వడం లేదు, సోదరం అన్ని పోవద్దు, దేవునికి సోదరం. హల్లెలూయ. కాబట్టి కొందరు అనుకుంటున్నారేమో ఆమె అడిగిన అంత కూడా ఇచ్చేవారు చక్కని ప్రేమ కలిగిన వ్యక్తి అని. కాదు, దేవునికి సోదరం. అడిగినది అంత కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని చిత్తం ఉండే ఇవ్వాలి, చిత్తం లేదంటే ఇవ్వద్దు, సోదరం. కాబట్టి దేవుని చిత్తం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగినడల వానికి రాత్రినిచ్చిన, చేపను అడిగినడల పాము నిచ్చిన. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి వెలు నెయ్యి నరిగి ఉండగా పరలోకమందరి మీ తండ్రి తను అడుగు వారికి అందకండే. చూడండి, అందకండే ఎందో నిశ్చయముగా మంచి ఇవన్నీ చూడు. కాబట్టి మంచి కార్యం చేయాలని దేవుడు కోరుతుంది. సోదర, హల్లెలూయ. అందుకొరకు బైబిల్లో రాయబడింది కదా, నా తలంపులు కాదు మీ తలంపులు. ఇప్పుడు చాలాసరి మనం అనుకున్నారు మన తలంపు గొప్పదే అని. సోదర, మనం చూసేది గొప్పది, మనం అనుకునేది గొప్పదని మనం అనుకున్నాం. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన తలంపు కాదు, దేవుని తలంపు ఇంకా గొప్పది, ఏసే తలంపు ఇంకా గొప్పది, నా పడల మీ పడల దేవుని చిత్తం ఇంకా గొప్పది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభు సోదరం, ప్రార్థన చేయాలి. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, పరలోక మందున మీ తండ్రి తన్ను అడుగు వారికి. కాబట్టి మనం ఎవరితో మనం చెప్పాలి? జీవంగల దేవునితో ప్రియులారా మనం చెప్పాలి. హల్లెలూయ. అడుగు వారికి అందకండే, అందకండే ఎంతో నిశ్చయముగా మంచి విలువ దేవుడు ఇస్తాడు, దేవునికి సోదరం. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో దేవునితో ప్రార్థన ఇస్తారో వారు మంచి విలువ దేవుని నుండి తప్పకుండా అనుభవిస్తారు. ఇప్పుడు ప్రియులారా, మనం ప్రభువులో ఆధారపడదాం, ప్రభువులో ఆధారపడదాం, దేవునికి సోదరం. కాబట్టి మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి గొప్పది, అందకంటే ఎంతో నిశ్చయముగా మంచి విలువనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలేనని మీరు కోరుదరో అలాగున్న మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తులు ఉపదేశమునే ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన దేవునితో మనం అడగాలి, దేవునితో చెప్పాలి. బండ్ల మీద ఇల్లు, బండ్ల మీద ఉన్న ఇల్లు అంటే యేసుకుడు చెప్పారు, నా మాట మీద, మా మాట విని ఆ వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారి బండ మీద ఉన్న ఇల్లు, అది గాలి కానీ తుఫాను వచ్చినా నిలబడితే సోదరు. కాబట్టి యేసుకురుసు ఏం నేర్పిస్తున్నాము, తండ్రితో మనం మాట్లాడే వారికి ఉండాలి, తండ్రితో మాట్లాడి పొందేవారు ఉండాలి. కొందరున్నారు మనుషులతో మాట్లాడి ఒకవేళ వారు ఇచ్చినప్పుడు చాలా సంతోషం, ఇవ్వలేదంటే ఇంకా దుఃఖం, నిరాశ, బాధ, కన్నీరు అంత చూపించుకొని అంత సేనంత కూడా మారుస్తాయి అన్నమాట. ముందు చాలా సంతోషం హ్యాపీగా బ్రతికేవారు కానీ. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి కారణం ఏంటి, ఎందుకు అది జరుగుతుంది. మనం తండ్రి ఉన్నాడు, పరలోక తండ్రి ఉన్నాడు, తండ్రితో చెప్పాల్సిన విషయం, ఆ తండ్రితో చెప్పాల్సిన విషయం సోదరం, హల్లెలూయ. తండ్రితో మనం అడిగి పొందాల్సినది. కానీ ప్రియులారా, మనుషులతో అడిగి పొందడం తేడా ఉంది, తండ్రితో మనం డైరెక్ట్. కాబట్టి దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి, అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. జీవం గల దేవుడు ఉన్నాడు. కాబట్టి నా పట్ల మీ పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మన జీవితంలో దేవా మీరు దయచేయమని ప్రార్థన చేయాలి. దాని కొరకు మనం సమర్పించుకోవాలి. మన చిత్తం కాదు, ఇతరులకు చిత్తం కాదు, ఏసే మీ చిత్తం ఏంటిది అని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని చిత్తం నా పట్ల, మీ పట్ల, మన పట్ల జరగడం చాలా గొప్పది. కాబట్టి మనం పునాది యేసుకృసు ఉండాలి. ఇప్పుడు యేసుకృ స్వరమ్యని మనం ముందుకు అడుగు వేయాలి. కాబట్టి మన ప్రభుత్వం సమయం గడపాలి. ప్రభుత్వం సమయం గడుపుతున్న వారికి అర్థమవుతుంది దేవుని చిత్తం ఏంటిది, మనుషులకు చిత్తం అని. కాబట్టి ప్రియులారా, మన ప్రభుత్వం సమయం గడుపుదాం. కాబట్టి బెండ మీద ఆమె ఇల్లు యేసుకృష్ణ బెండ మీదే, మనం వాక్యం మీదే మన జీవితం కట్టబడినట్టు దేవుడు మనకు కృపానుగ్రహించినాక. కాబట్టి అలాగుండే ప్రియులారా, మీ జీవితం నాశనం అయిపోలేదు, తుఫాన్ గాలి అంత వస్తుంది, కానీ అదే ఐ మీన్ హాలీలు ఐ మీన్ అణచివేయబడతాయి అనమాట దేవునికి సోదర. కాబట్టి యేసుకృష్ణ మనం చూస్తున్నాము ఒక ఓడలో ఐ మీన్ శిష్యులతో కలిసి వెళ్ళినప్పుడు గాలి వచ్చింది, తుఫాన్ అంత వచ్చింది, అలలు కూడా వచ్చినప్పుడు కూడా ఐ మీన్ శిష్యులు చాలా బాధపడారు. యేసుకృసేమో నిద్ర చేస్తున్నాము, శిష్యులు బాధతో భయంతో మా గురించి చిందలేదని ఆమెను చెప్పి యేసుకృసును లేపామన్నమాట. కాబట్టి యేసుకృసు లేచిన వెంటనే ప్రియుల గాలిను గెద్దించినట్టు మనం చూస్తాను. వెంటనే అది ఆమె హల్లెలూయ నెమ్మది వచ్చింది అనమాట. కాబట్టి యేసునామలో మనం ప్రార్థన చేయాలి. మీకు మీ జీవితానికి ఇబ్బందులు డిస్టర్బ్ చేసుకొని వస్తున్నా, దాన్ని మన యేసునామలో గెద్దించాలి, యేసునామలో ప్రార్థన చేయాలి, అప్పుడు నెమ్మది వస్తాయి అనమాట.
కాబట్టి ప్రియులారు మనం యేసు నామమును వాడుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రియులారు తప్ప కూడా సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, బలం ఇస్తాడు. కాబట్టి ప్రియులారు మనం సమర్పిస్తాం, దేవుని యొక్క చిత్తం కొరకు మనం నిలబడదాం. మనుషులకు చిత్తం కాదు, దేవుని యొక్క చిత్తం ప్రియులారు గొప్పది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం మాత్రం జరిగినా కానీ గట్టిగా ప్రియులారు మనం ప్రార్థన చేయాలి. మనుషుల చిత్తం అనుకోవద్దు, ఎందుకంటే మనుషుల చిత్తం వలన తర్వాత అసమాధానం, నెమ్మదిగా ఉండలేదు స్వతం. అలా నెమ్మది ఉండాలి, నెమ్మది ఉండాలి ప్రియులార, నెమ్మది ఉండాలి అంటే ప్రభు చిత్తంలోనికి రావాలి. ప్రభు చిత్తమే హల్లెలూయా. కాబట్టి ప్రియులార మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మా యేసయ్య మీకు కొలాది సోదరం తండ్రి దేవా, మీరు పునాదిగా ఉన్న కాబట్టి దేవా మీకు వందనాలు. సువార్త రక్షణలోనికి మమ్మల్ని నడిపించిన మా యేసయ్య మీకు కొలాది వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి, ఐ మీన్ ఆత్మీయ జీవితాన్ని బట్టి వందనాలు. వాక్యం మీరు అందరిని బట్టి దేవా మీకు సోదర తెలిస్తున్నాము దేవా. యేసు కురుసు అన్న బిడ్డ మీద యేసు కురుసు స్వరమని ప్రతి ఒక్కరు అనుదినం వాక్యానుసరంగా పరిశుద్ధాత్మ సహాయం వల్ల కట్టబడినట్టు కృపదయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. వారి జీవితానికి విధంగా వస్తున్న దవ గాలి కానీ తుఫాన్ కానీ సమస్యలు దాన్ని ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దవ ప్రతి ఒక్క వ్యక్తిని బలపరచమని ప్రార్థన ఇస్తాం. ఆత్మ బలపరచునండి. ప్రాణంలో దేవా మీ సమాధానం, సంతోషం, నెమ్మది దయచమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం. చక్కని ఆరోగ్యం, ఎదుగుదల దేవా దయచము. ప్రతి ఒక్కరు దేవా మీ చిత్తం కొరకు నిలబడే వ్యక్తులుగా దేవా బలపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ చిత్తం చేసుకోవడమే మంచిది, మీ చిత్తం వరకు నిలబడమే గొప్పది దేవా. మీ చిత్తం చేసిన వారు నిరంతరం ఐ మీన్ నిలుస్తాడు అని చెప్పిన దేవా వందనాలు తండ్రి. ఓహే డబన సిఖారాధన కరబిరే సిఖారాధన దేవా పోలీస్ కృపదయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వాక్యానుసరంగా ప్రతి కృపదయమని ప్రార్థన ఇస్తున్నాం దేవా. మీ స్వరానికి లోబడి అన్నదినం ప్రదనంద కాలం దేవా మీ కొరకు నిలబడినట్టు కృపదయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. పొడి వేసినందరూ ప్రత్యేక మీ నామలు దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.